అకార్డింగ్ టు వేదం వైదిక వివాహములోన తాళి కట్టడం లేదు, కాళ్ళు కడగడం లేదు. చూశారా బాబు, గణపతి పూజ లేదు, గౌరీ పూజ లేదు, ఇవన్నీ ఏముండవు. వైదిక వివాహములోన ఏమిటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్ అని అంటే ప్రతిజ్ఞావిధి అని అంటారు, పాణిగ్రహణ విధి అని అంటారు. అంటే దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అగ్ని ముందర నిలబడి వరుడు అమ్మాయి చేయి మీద చేయి వేసి ప్రమాణం చేస్తాడు, అమ్మాయి కూడా ప్రమాణం చేస్తుంది. ఏమని, 100 ఇయర్స్ మనము సుఖశాంతులతో జీవించాలి, ప్రలోభాలకు మోహానికి మాయకు గురి కాకుండగా నేను ధర్మాన్ని ఆచరిస్తాను, నిన్ను విడిచిపెట్టను అని ఇద్దరు పరస్పరం ప్రమాణాలు చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. దాంతో మ్యారేజ్ అయిపోయింది. మరి వైదిక వివాహంలో ఏమిటిది అని అంటే, వైదిక వివాహంలోన అగ్ని ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. వైదిక వివాహంలోన వర ఆహ్వానం అంటారు, అంటే పెళ్లి కూతురు వరుడిని ఆహ్వానిస్తుంది మర్యాదలతో. ఈ రకంగా వరుణ్ణి ఆహ్వానించి ఆ తరువాత పురోహితుడు లేదా ఋషీశ్వరుడు ఎవరైనా సరే పెళ్లి చేయించే వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆయన ఒక వేదిక మీద కూర్చొని వాళ్ళ చేత ఏ ఏ మంత్రాలు పలికించాలో, ఏవేవి ఋషి చెప్పాలో, పురోహితుడు చెప్పాలో అవన్నీ ఉంటాయి. అంటే హవనం చేస్తారు, సుమారు గంట సేపు హవనం చేస్తారు వధూవరులు. చూశారా మరి ఎంత పవర్ఫుల్ అది. ఆ హవనం కూడా ఏమిటిది, ఏంటో ద్రవ్యాలు వేయడం కాదు, వనమూలికలు, ప్యూర్ చందన చెక్కలు, కొన్ని ఇంపార్టెంట్ దేవతావృక్షముల యొక్క సమిదలు, ఇవన్నిటిని చేసి చేస్తారు. ఇక రకరకాల దేవతలు అంటే వేదములో ప్రస్తావించబడినటువంటి రకరకాల దేవతల యొక్క నామాలతోటి వాళ్ళ సంతృష్టిని చేస్తూ అనేక విశేష హవనములు జరుగుతాయి. సుమారుగా 6 రకాల విశేష హవనాలు జరుగుతాయి. సప్తపది అని అంటారు, అంటే 7 అడుగులు వేయిస్తారు అగ్ని కుండం ముందర. ఇవన్నీ నేను చేయిస్తాను, మీరందరూ చూడండి. అంటే వైదిక వివాహంతో పాటు పౌరాణిక వివాహం కూడా జరుగుతుంది. ఎందుకని అంటే మన మహాగౌరీదేవిని ప్రతిష్ఠ చేశాం. నేనే చెప్పాను గౌరీదేవి అంటే మంగళసూత్రాల్లో ఆమె కొలువై ఉంటుంది అని. సుమంగళ అంటారు గౌరీదేవిని. కాబట్టి మనము పౌరాణికంగా బ్రాహ్మణుడు తాళి కట్టిస్తాడు. నేను పక్కన కూర్చుంటా. పార్ట్ 1 పార్ట్ 2 నాకు సంబంధించింది, పార్ట్ 2 పౌరాణిక బ్రాహ్మణుడికి సంబంధించింది. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ దట్ ఈజ్ అడిషనల్ టు ద మ్యారేజ్. 3 వివాహాలు ఏ విధంగా జరిగినాయో పౌరాణిక విధానంలో భవానికి కూడా అదే జరుగుతుంది. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు, గణపతి పూజ చేయిస్తారు, గౌరీ పూజ చేయిస్తారు. ఇక ఈ రకంగా జరిగి ఏం జరుగుతుంది, తాళి కట్టించడం జరుగుతుంది. అంటే పార్ట్ 2 పౌరాణికంగా వదిలేస్తున్నాం. ఎందుకు, వేదంలో లేదు అది, తాళి లేదు, కాళ్ళు కడగడం లేదు, ఏమీ లేదు అక్కడ. ఓన్లీ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్ ఈజ్ హవనం. హవనంలో ప్రతిజ్ఞాపాలన చేయిస్తారు, సాక్షాత్ పరమాత్మపై ప్రమాణం చేయిస్తారు, అగ్నిదేవునిపై ప్రమాణం చేయిస్తారు, పంచభూతాలపై ప్రమాణం జరుగుతుంది, పితృదేవతల యొక్క సంతృష్టి జరుగుతుంది. ఈ రకంగా వైదిక పౌరాణిక మిక్సింగ్ పద్ధతిలోన భవాని వివాహం జరగబోతుంది.